తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భిన్నంగా లేదు, పెట్టుబడిదారులకు కార్పొరేట్ సెక్టర్లకు ఎట్లా పనిచేస్తుందో వేదిక మీద ఉన్న విఠల్ రవీందర్ వేణుగోపాల్ గారు వచ్చిన ప్రభావిత తాడిచెర్ల కాపురం మేడిపల్లి గ్రామాల ప్రజలు చెప్తున్నారు. నాకైతే నేను ఇప్పుడు పౌరోక్ల సంఘంగా బాధ్యతగా పనిచేస్తున్నాను. 2008 నవంబర్ 7-8 నుంచి మానవ హక్కుల వేదిక, తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ, బాలగోపాల్, బుర్రరాము, నరేంద్రనాథ్ ఇంకా అనేక హక్కుల సంఘాల నాయకులతో పాటు అప్పుడు నేను మానవ హక్కుల వేదికలో ఉన్నప్పుడు ఈ ప్రభావిత గ్రామాలలో 2008 నుంచి తిరిగిన అందులో ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు తాడిచెర్ల కాపురం నుంచి మొదలు పెడితే ఇవాళ తిరిగి వచ్చిన ఎర్రగుంట గ్రామ ప్రజల నుంచి అన్ని గ్రామాల తిరిగిన అనుభవం వ్యక్తిగా ఉన్నది, పౌరోక్ల సంఘం బాధ్యులుగా నాకున్నది. నేను అనుకున్నది ఏంటంటే మనకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత సేపు కేవలం ఓపెన్ కాస్ట్లు అయితేంది, గ్రానైట్ క్వారీలు అయితేంది, ఇస్కో మాఫియాలు అయితేంది, ఎంత చైతన్యంగా మనం నిలబడి మాట్లాడి ఒక భావ ప్రచారం చేసినామో ఈరోజు కొద్దిగా లేటుగా ఒక 2 సంవత్సరాలు లేట్ నేను అనుకుంటాను. 2 సంవత్సరాలు లేట్ అనేది పెద్ద ఇబ్బంది అయింది కాదు. ఇప్పటికైనా మనం ఒక కార్యాచరణను ఒక ఉమ్మడి జాయింట్ యాక్షన్గా వేణుగోపాల్ గారు అన్నట్టు హైదరాబాద్ ఏం జరుగుతుందనంటే 2013 నాడే ఇక్కడ పౌరోక్ల సంఘం గోదారకంలో జిల్లా మహాసభలు జరుపుకున్న తర్వాత రాష్ట్ర కమిటీ మొత్తం ఎర్రగుంటపల్లి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామ ప్రజల గోడంతా విన్నాం. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రజలుగా స్పందించి వాళ్ళు ఎక్కడికక్కడికి కొట్లాడుతుంటే ఇవాటి స్థితి ఏంటంటే తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు చైతన్య మహిళా సంఘం సంబంధించిన ఒక నాయకురాల్ని పోలీస్ స్టేషన్లో పిలిపించి 15 రోజుల సంతకం పెట్టిస్తుంది. ఇంతకుముందు రవీందర్ చెప్పినట్టు గత పాలకులు ఎట్లయితే ఎంత నిర్బంధం చేసిందో అటువంటి దానికంటే ఎక్కువ రెట్ల నిర్బంధం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఒక ఉద్యమకారుడు, ఒక టీచర్, ఒక శ్రీమన్నారాయణ ఉద్యమకారుడు ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఉద్యమానికైనా విన్నట్టు నిలబడతాడు. అట్లాంటి ఉద్యమకారుణ్ణి ఇవాళ పోలీస్ స్టేషన్లు తీసుకొని సంతకాలు పెట్టిస్తుంది. అంటే మనం ఇవాళ చూడాల్సింది ఏంటంటే ప్రశ్నించే గొంతులు ఒక ఉద్యమకారునిగా ఒక హక్కుల సంఘంగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని కూడా వాడి వల్ల వదలట్లేదు. అంత దుర్మార్గంగా ఉన్నాడు కేసీఆర్. కాబట్టి మనం భ్రమలు పెంచుకోకుండా మన అందరం ఒక జాయింట్ యాక్షన్గా ప్రభావిత గ్రామాల అన్ని గ్రామాలతోటి అన్ని ఉద్యమ సంఘాలు, అన్ని హక్కుల సంఘాలు ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఉండి మనం స్ట్రెంగ్త్ చేస్తే తప్పకుండా ఈ ఓపెన్ కాస్ట్లను ఆపుకోగలుగుతాం. ఇంకొక ముఖ్య విషయం, మనం ఈ విద్యుత్తుని ఇక్కడ ఇంత తీస్తున్నాం, ఈ బొగ్గును మండిస్తున్నాం. రవీందర్ చెప్పినట్టు పశ్చిమ దేశాలలో అసలు థర్మల్ విద్యుత్ కేంద్రాలనే మూసేసేవి. అసలు ఎవరు ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలతోటి ఈ బొగ్గును మండించిన బొగ్గుతో నీళ్లను మరిగించి విద్యుత్తును తీస్తలేదు. అక్కడ ఉన్న ప్రత్యామ్నాయ ఇంధన వైపు పోతుంది. కానీ మనకి ఇక్కడ దుర్మార్గంగా అదే టెక్నాలజీ, మన నాగ్పూర్ నుంచి ట్రైన్లో ఇక్కడ వస్తుంటే చంద్రపూర్ నుంచి అని ఇక్కడ వరకు విపరీతమైన టెంపరేచర్ ఉంటుంది. అంటే ఈ గ్రామం అగ్నిగుండం ఉంటాయి ఇవన్నీ గ్రామాలు. అంటే ఈ బొందరగడ్డలు చేయడమే కాకుండా భూగర్భ జలాలు అడగట్టడమే కాకుండా రేపు రానున్న రోజుల్లో ఇక్కడ బతికే అవకాశాలు లేవు. అంటే శ్వాసకోశ వ్యాధుల నుంచి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే హైదరాబాద్ నుంచి మన గ్రామానికి నిత్యం లింక్ ఉండాలి. అన్ని ప్రజలకు సంఘం వచ్చి ఆ గ్రామాన్ని సందర్శించాలి, ఆ గ్రామంతో ఉండాలి. అట్లున్నప్పుడే మనం ఓపెన్ కాస్ట్ ఆపుకోవాలతో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ఈ పిరికల మంది కాంట్రాక్టర్లకు ఉపయోగపడే ఈ ఓపెన్ కాస్ట్ విధానం తప్పకుండా మనం ఆపుకోవాలనే నమ్మకం ఉంది. మనం అందరం కలిసి పోరాడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జేఎంసీ నాయకులు ధన్యవాదాలు.